హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ పాస్బుక్ చెక్ చేస్తున్నాము. ఇక్కడ వీరికి వచ్చిన సందేహం ఏంటంటే, ఇక్కడ వీరికి ఎంప్లాయీ షేర్లో తక్కువ అమౌంట్ ఉంది, కేవలం 20,400 రూపీస్ ఉన్నాయి. కానీ ఎంప్లాయర్ షేర్లో చూసేసరికి సుమారుగా 3,20,000 పిఎఫ్ అయితే ఉన్నాయన్నమాట. ఎంప్లాయర్ షేర్లోనే ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు వీరు ఏ విధంగా ఎంప్లాయర్ షేర్ని విత్డ్రా చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఒకసారి పిఎఫ్ చెక్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా ఎంప్లాయీ షేర్ని అంటే మనం ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ ఎంప్లాయర్ షేర్ని విత్డ్రా చేయాలంటే కనీస సర్వీస్ మనకు 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయితేనే మనము ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకోగలము. కానీ వీరి యొక్క సర్వీసు ఆల్మోస్ట్ 17 ఇయర్స్ దాటింది, కానీ ఆల్రెడీ 2 సార్లు వీరు ఉపయోగించారు. చాలా మట్టుకు నేను ఈ మధ్యలో చూస్తున్నటువంటి క్లైమ్స్ అన్నీ ఇలానే ఉన్నాయి. ఆల్రెడీ గతంలోనే ఏదైతే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ఉంటుందో దాన్ని పారా ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసిన తర్వాత 2వ సారి చేసినప్పుడు రిజెక్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే వీరికి ఎటువంటి ఆప్షన్ లేదు. చాలామంది ఇదే అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో మీరు కానీ సేమ్ ఇదే ఆప్షన్స్ యూజ్ చేసి ఉంటే ఇంకా మీరైతే వెయిట్ చేయాలి. సో వీరికైతే 3,20,000 ఎంప్లాయర్ షేర్ ఉంది, ప్రస్తుతానికి అయితే రాదు. ఎందుకు రాదు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ముందుగా వీరికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ చూస్తున్నాము. సుమారుగా 18 ఇయర్స్ సర్వీస్ హిస్టరీ అయితే మనకు కనిపిస్తుంది. అంటే 17 ఇయర్స్ 10 మంత్స్ వరకు మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సర్వీస్ అనేది. సో కానీ ఆల్రెడీ 2 టైమ్స్ వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. మనకు ఎంప్లాయర్ షేర్ విత్డ్రా చేయాలి అంటే మీరు డ్యూటీ చేస్తూ ఉన్నారనుకోండి, 2 సార్లు మాత్రమే మనకు ఆప్షన్ కనిపిస్తుంది. దాని తర్వాత మీరు ఇంకా విత్డ్రా చేయలేరు. ఓకేనా, డ్యూటీ ఎగ్జిట్ అవుతేనే ఆప్షన్ అనేది వస్తుంది. సో 2 సార్లు ఎప్పుడెప్పుడు ఉపయోగించారో క్లైమ్ యొక్క స్టేటస్ని ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లైమ్ యొక్క స్టేటస్ని ఇక్కడ చూస్తున్నాము. సో ముందుగా వీరు ఎప్పుడు అప్లై చేశారు ఎంప్లాయర్ షేర్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది 2014లో అప్లై చేయడం జరిగింది ఎంప్లాయర్ షేరు. దాని తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత 2019లో అప్లై చేశారు. ఒక ఈపీఎఫ్ మెంబర్కి ఒక యూఏఎన్ నెంబర్ మీద 2 సార్లు మాత్రమే మనము ఎంప్లాయర్ షేర్ని విత్డ్రా చేసుకోగలము. 3వ సారి కావాలంటే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసుకొని ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడమే తప్ప 2వ సారి ఎంప్లాయర్ షేర్ అనేది 3వ సారి 2 సార్లు వస్తుంది, 3వ సారి ఎంప్లాయర్ షేర్ అయితే రాదు. చాలామంది అడుగుతున్నారు 10 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవాళ్ళు. చూసుకోండి, ఆల్రెడీ గతంలో మీరు 2 టైమ్స్ యూజ్ చేసి ఉంటే ఈ పారాని 2వ సారి యూజ్ చేయడానికి ఉండదు. మీరు ఇంకా వెయిట్ చేయడమే, ఓన్లీ ఎంప్లాయీ షేర్ మాత్రమే విత్డ్రా చేయగలరు. ఓకే, అలానే పెన్షన్ గురించి అడుగుతున్నారు. పెన్షన్ తీసుకోవాలంటే డ్యూటీ ఎగ్జిట్ అవ్వాలి, 2 మంత్స్ కంప్లీట్ అయితేనే పెన్షన్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.